వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ నేను మీ గోపి టిక్ టాక్ గురించి భారతదేశ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు అయితే భారతదేశంలో ఈ టిక్టాక్ యాప్ బ్యాన్ చేసినప్పటికీ ఈ టిక్ టాక్ వల్ల బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు సైబర్ నేరగాళ్ళు అదేవిధంగా ఈ టిక్ టాక్ ద్వారా పరిచయమైన వ్యక్తులు ఈ టిక్ టాక్ వేదికను చేసుకొని వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి అయితే ఈ టిక్ టాక్లో ఒక ప్యాషన్ ద్వారా ఈ టిక్ వీడియోస్ చేయడం అనేది మొదలుపెట్టినప్పటికీ ఈ యువతులు దీంట్లో ఎక్కువగా ఆకర్షితులవడము వారిని ఫాలో చేస్తూ ఫ్రెండ్షిప్ పేరుతోటి వాళ్ళను వలవేసేటందుకు కొంతమంది కేటగాలు ప్రయత్నం చేయడం అదేవిధంగా ఈ టిక్ టాక్ వేదిక ద్వారా కొంతమంది కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్స్ని ఫాలో చేస్తూ వాళ్ళకి రెగ్యులర్గా మెసేజ్లు చేస్తూ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవడము అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ దొరికిన తర్వాత వాళ్ళతో ఇతర ఇతర వాట్సాప్ కానీ ఇతర సోషల్ మీడియా ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవుతూ వాళ్ళ పర్సనల్ డేటాను మొత్తం తీసుకోవడము అదేవిధంగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది స్టార్ట్ చేసి ఆ ఫ్రెండ్షిప్ను ఆసరాగా చేసుకొని ఈ యొక్క మోసపూరితంగా ఉద్దేశపూరితంగా ఆ ఒక టిక్ టాక్ వీడియోస్ని కానీ అదేవిధంగా వాళ్ళ ప్రొఫైల్ ఫొటోస్ని ఇటువంటి అన్నిటినీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తూ కాల్గర్ల్స్ అంటూ అదేవిధంగా డేటింగ్ యాప్స్ అంటూ ఇట్లాంటి వాటిలో ఈ యొక్క యువతుల ఫొటోస్ని ఫ్రేమ్ చేస్తూ అమాయకులను బజార్ ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే గత కొద్ది రోజుల క్రితం రాచకొండ పోలీసులకు ఒక కొత్త కేసు ఒకటి ఈ టిక్ టాక్ వేదిక ద్వారా తెలిసింది అయితే సైబర్ క్రైమ్కు వచ్చిన ఈ కంప్లైంట్ ఏంటి అంటే నవీన్ అనే యువకుడు ఈ టిక్ ద్వారా పరిచయమైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడమే కాకుండా నువ్వు నాతో పెళ్లి చేసుకోకపోతే మీ ఇంటి వాళ్ళను కూడా బజార్ నకి ఈడుస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడము ఆ బ్లాక్మెయిల్కు భయపడ్డ యువతి రాచకొండ పోలీసులను ఆశ్రయించింది ఆ రాచకొండ పోలీసులు నవీన్కి సంబంధించిన పూర్తి డేటాను కూడా తీసి అతను ఏదైతే సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ను పెట్టాడో ఆ ఫొటోస్ను పూర్తిగా డిలీట్ చేయడంతో పాటు అమ్మాయి కూడా రక్షణ కల్పించి నవీన్ని కటకడల పాలు చేసినారు అయితే ఈ ఇట్లాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఫొటోస్ షేర్ చేస్తున్నా లేదా సోషల్ మీడియాలో తమకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని పంచుతున్నప్పుడు కానీ ఇన్స్టాగ్రాంలో కానీ ఇంకా ఇతర ఏదైనా ఇట్లాంటి వేదికల ద్వారా తమకు సంబంధించిన వీడియోలని పోస్ట్ చేసేటప్పుడు కూడా కొంత ప్రైవసీ అనేది కూడా మెయింటైన్ చేయాలని చెప్పి సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ఇలాంటి ఘటనల పైన సమాచారం ఇస్తే తక్షణమే చర్య తీసుకోవడానికి ఉంటుంది అమ్మాయిలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసులు పెడితే మాత్రమే మేము సహాయం చేయగలము వాళ్ళు గోప్యంగా ఉంచితే మాత్రం మేమేమి చేయలేని పరిస్థితి ఉంటుంది వీటిపైన పూర్తి నిఘా ఉండదు కావున వాళ్ళకేదైతే అన్యాయం జరుగుతుందో అట్లాంటి సమయంలో ఈ యొక్క అంశానికి సంబంధించి టిక్ టాక్ కావచ్చు ఇతర సోషల్ మీడియాలకు సంబంధించి కావచ్చు అమ్మాయిలకు ఏదైతే ఇబ్బంది కలిగితే వెంటనే సైబర్ పోలీసులకు ఆశ్రయిస్తే సైబర్ పోలీసులు దీనికి సంబంధించిన కేసులు అంటే ఈ యొక్క ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఫైవ్ నాట్ సిక్స్ త్రీ నాట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అదేవిధంగా సిక్స్టీ సెవెన్ ఐపీసీల కింద కేసులు నమోదు చేస్తారు అదేవిధంగా వీళ్ళకు దాదాపు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది ఇది ఈరోజు ఏబిఎన్ త్రీ మినిట్స్ మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం